అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు. అందరూ బిజీ బిజీగా ఉన్నారా వినాయకుడు పూజ చేసుకోవటంలో? మా బుజ్జి గణపయ్యని చూడండి, రెడీ అయిపోయాడు. ఇప్పుడే పూజ అది కంప్లీట్ అయ్యింది. మా వినాయకుని చక్కగా అలంకరించాం. ఇలా పాల వెళ్ళి కట్టుకొని దానికి మొక్కజొన్న కండులు, యాపిల్స్, ఎలక్కాయ, నెక్స్ట్ ఇదేంటిది మోతీచూర్ లడ్డు, పులిహోర, చలిమిడి, వడపప్పు, పాయసం, పూర్ణాలు, గారెలు, పానకం, కొబ్బరికాయలు ఇలా చక్కగా అన్నీ పెట్టి స్వామివారిని ఇలా అలంకరించుకున్నాం. చూడండి మా బుజ్జి గణపయ్య ఎట్లా ఉన్నాడు, నచ్చాడా మీకు? ఓ బుజ్జి గణపయ్య నీ బంటు మేమయ్యా. ఆచమనం, ఆవాహనం, తర్వాత గంధాలు, పుష్పాలు, పూజా ప్రాసెస్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. తెలియకపోతే కనుక మనకి యూట్యూబ్లో అంతా పూజా విధానాలు ఇస్తారండి, దాని ప్రకారం అన్నీ ఫాలో అవ్వటమే. అట్లీస్ట్ ఇవన్నీ ఏమీ తెలియకపోతే పూజ చేయడం, ఈ ప్రాసెస్ తెలియకపోతే దీపారాధన చేసి అగరబత్తులు వెలిగించి మీరు వండుకున్న నైవేద్యాలన్నీ అక్కడ పెట్టి స్వామివారి అష్టోత్తరం ఉంటుంది, ఆ అష్టోత్తరం చదువుకొని కథ చదువుకున్నా చాలండి. అసలు లేని దానికన్నా పూజ ఇలా కూడా చేసుకోవచ్చు. ఈరోజు రాత్రికి మాత్రం చంద్రుడిని చూడొద్దండి, చూసిన వాళ్ళకి నేలాప నిందలు తప్పదు అని చెప్తున్నారు. సో అది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఈ వినాయకుడు ఆశీస్సులు అందరికీ ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ఓకేనా? మరొకసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ.